సూక్ష్మ సేద్యం రైతుల పాలిట వరం. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య ప్రణాళిక నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ విజయగాథ. మానవునికి నీరు అత్యంత ముఖ్యమైన సహజ వనరు. దాని ముఖ్య ఉపయోగాల్లో నీటికి ప్రత్యామ్నాయం లేదు. భూమి మీద నీరు పుష్కలంగా లభ్యమైనప్పటికీ అందులో కేవలం 2.53% మాత్రమే మంచినీరు. మిగతా 97.47% ఉప్పునీరు. ఈ కొద్దిపాటి మంచినీటిలోనూ కేవలం 1/3 మాత్రమే మానవుడి అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగతా 2/2 నీరు గ్లేసియర్స్ అంటే హిమనదులు, మంచు పొరల మధ్య బందీ అయి ఉన్నది. ప్రపంచంలోని మిగతా దేశాలలో మాదిరే భారతదేశంలో కూడా మన అవసరాలకు తగినంతగా మంచినీటి వనరుల లభ్యత లేదు. మంచినీటి అవసరం ఎక్కువగా ఉన్న వ్యవసాయ రంగమే ప్రధానంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. ఫలితంగా తలసరి ఆహార ఉత్పత్తిని సాధించలేకపోతున్నాము. భూగర్భ జలాలు అతి వేగంగా క్షీణించటం వ్యవసాయానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. పంట ఉత్పత్తి కేవలం కరువు కారణంగానే కాక విచక్షణారహితమైన సాగునీటి వినియోగం వలన కూడా నష్టపోతున్నది. అధిక దిగుబడి రకాల ఆవిష్కరణల తర్వాత వ్యవసాయ ఉత్పత్తిలో ప్రధానమైన ముందడుగు మైక్రో ఇరిగేషన్ వంటి సమర్థవంతమైన నీటి యాజమాన్య విధానాలదే అని చెప్పవచ్చు. అంటే సూక్ష్మ నీటిపారుదల పద్ధతి. ఈ విధానం ద్వారా నేల పైభాగం మీద క్రింది భాగంలోనూ చిన్న మొత్తాల్లో నీటిని వదలటం ద్వారా నేలకి కాకుండా మొక్కకే నేరుగా నీటిని, ఎరువుని అందించటం సాధ్యమవుతుంది. చిన్న చిన్న ధారలతో నిరంతరాయంగా నేరుగా మొక్కలకి నీరందించటం జరుగుతుంది. ఒక సన్నని ట్యూబ్ ద్వారా నీటిని సరఫరా చేసి మొక్క యొక్క వేరు భాగానికి లేదా మొక్క క్రింద నేల ఉపరితలం మీదకి చేరేలా చూస్తారు. ఇలా చేస్తున్నప్పుడు నేల యొక్క తేమ తగిన స్థాయిలో ఉంచాలి. ఈ పద్ధతి ద్వారా వ్యవసాయ రంగంలో నీటి వాడకాన్ని తగ్గించి నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. గత కొద్ది సంవత్సరాల్లో ఆన్లైన్ మరియు ఇన్లైన్ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇంకా రెయిన్గన్స్ వంటి మైక్రో ఇరిగేషన్ సాధనాల వలన దేశం యొక్క వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు సూక్ష్మ సేద్యం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతని పెంపుదల చేసి పేద రైతుల ఆదాయాన్ని మెరుగుపరుచుకోవటానికి దోహదం చేసే ప్రక్రియలకు మద్దతు ఇవ్వటంలో ఎప్పుడూ అగ్రభాగానే ఉన్నది. సూక్ష్మ సేద్యం ద్వారా రైతాంగానికి ఎంతో మేలు జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వేలాది రైతులు ఈరోజు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ యొక్క ఉత్పత్తి ఉత్పాదకత పెరగటానికి ప్రాజెక్టు చాలా దోహదం చేసింది. అయితే రైతులు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని సరిగా అన్వయించుకోవాలి. దీని ద్వారా మన వ్యవసాయ క్షేత్రం, ముఖ్యంగా హార్టికల్చర్ క్షేత్రంలో ఇంకా ఎంతో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. వైశాల్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో అనేక పెద్ద నదులు ఉన్నాయి. వాటిలో గోదావరి, కృష్ణ, వంశధార మరియు పెన్నా ముఖ్యమైనవి. వైవిధ్యభరితమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల కారణంగా పూలతోటలు, పండ్ల తోటల పెంపకానికి ఆంధ్రప్రదేశ్ చాలా అనువైన ప్రాంతం. పండ్ల తోటల ఉత్పత్తిలోనూ వైశాల్యంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉన్నది. వ్యవసాయ అవసరాల కోసం విలువైన భూగర్భ జలాలను పొదుపుగా వాడవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 879 మండలాల్లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే
ఏపీఎంఐపిని ప్రారంభించింది. నాబార్డ్ ఆర్థిక సహాయంతో హార్టికల్చర్ శాఖ అమలు చేసే ఏపీఎంఐపి ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా ఇతర వర్గాలకు చెందిన 37.47 లక్షల హెక్టార్ల భూమిలోని పూలతోటలు పండ్ల తోటల అభివృద్ధి కోసం మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకురావటానికి సంకల్పించిన మొట్టమొదటి సమగ్రమైన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు కింద లబ్ధి పొందటానికి సొంత భూమి, నీటి వనరు, పంపింగ్ యూనిట్ కలిగి ఉండటం ప్రధానమైన అర్హత. ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన రైతులకి డ్రిప్ సిస్టంల మీద 100%, చిన్న సన్నకారు రైతులకి 90%, మధ్య రకపు రైతులకి 75%, పెద్ద రైతులకి 60% రాయితీ లభ్యమవుతుంది. పటిష్టమైన సూత్రాల మీద ప్రాజెక్టుని అమలు చేసేందుకు గాను కొన్ని నాణ్యతా అంశాలను పాటించటం తప్పనిసరి చేయటం జరిగింది. మొట్టమొదటిది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరించిన ఉత్పత్తుల్నే వినియోగించాలి. ఫెర్టిగేషన్ పనిముట్లను తప్పనిసరిగా ఉపయోగించాలి. రైతులకి 2 సంవత్సరాల పాటు వ్యవసాయ విస్తరణ సేవలను అందించాలి. మైక్రో ఇరిగేషన్ కంపెనీలు 5 సంవత్సరాల పాటు నిర్వహణ మరియు మెయింటెనెన్స్ సేవలు ఇవ్వాలి. రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్థ్యాన్ని పెంపొందించాలి. నాణ్యత హామీ వంటి విషయాల్లో ఉల్లంఘనలు జరిగితే కఠినమైన చర్యలు తీసుకొనబడును. పనిముట్ల సామర్థ్యం విషయంలో కంపెనీలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. స్వతంత్ర సంస్థలచే పర్యవేక్షణ, మూల్యాంకనం చేయించాలి. సిఐపిఈటీ హైదరాబాద్ వారిచే నాణ్యత పరీక్షలు చేయించాలి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఏపీఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతున్నది. ఆర్ఐడిఎఫ్ కింద మంజూరైన ఏపీఎంఐపి నాబార్డ్చే ఆర్థిక సహకారం అందుకున్న దేశంలోనే అతిపెద్ద మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు. 2003లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకి 2011-12 వరకు బ్యాంకు రుణ సహాయం క్రింద 1,626.74 కోట్ల రూపాయలు అందగా, భారత ప్రభుత్వం 1,136.70 కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 8.95 లక్షల హెక్టార్ల భూమి ఈ ప్రాజెక్టు కింద సాగు కాగా 8.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఈ రైతులు పండ్లు, కాయగూరలు, పూలు, చెరుకు పంటలను పెంచుతున్నారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నడుస్తున్న ఏపీఎంఐపి యొక్క ఫలితాల్ని పెరుగుతున్న పంట దిగుబడుల్లో స్పష్టంగా చూడవచ్చు. మామిడి పంట 50-70%, నిమ్మ 35-45%, బొప్పాయి 35-45%, అరటి 32-50%, చెరుకు 25-60%, కాయగూరలు 20-40%, పామాయిల్ 20-40%, ద్రాక్ష 20-30%, సపోటా 20-30%, దానిమ్మ 15-30%, కొబ్బరి 15-25%, దిగుబడి పెరిగింది. ఈ కార్యక్రమం అమలు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికింది. మైక్రో ఇరిగేషన్ మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా స్ప్రింక్లర్ల స్థానంలో సెమీ స్ప్రింక్లర్లను వినియోగించటం జరిగింది. రాష్ట్రంలో ఎన్ఎంఎంఐ పథకం కింద పట్టు దిగుబడి ప్రోత్సహించే ఉద్దేశంతో మల్బరీ తోటల్ని కూడా ఈ ప్రాజెక్టులో పొందుపరచటమైంది. మైక్రో ఇరిగేషన్ సిస్టంల మంజూరీకై ప్రతి వ్యవసాయ క్షేత్రం యొక్క కొలతల్ని అధునాతన పద్ధతుల్లో సేకరించటమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 34,200 రోజుల నుండి 600,000 రోజుల ఉపాధి కలుగుతుంది. నీరు, విద్యుచ్ఛక్తి వినియోగంలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. వ్యవసాయ కూలీ ఖర్చులలో కూడా ఆదా కనిపించింది.
ప్రతి రైతు యొక్క సగటు ఆదాయం పెరిగింది. నీటిని ఆదా చేయటం, అధిక దిగుబడులు, లేబర్ అవసరాల తగ్గుదల రూపంలో లబ్ధిదారులు లాభాన్ని పొందుతున్నారు. మొదట్లో నేను ఫ్లడ్ ఇరిగేషన్ మామూలుగా చేసేవాడిని. దానికి తక్కువ పొలం పార్కం ఉండేది, 2 ఎకరాలు ఉండేది. ఇప్పుడు డ్రిప్ ద్వారా పారబెట్టినందుకు 10 ఎకరాల వరకు పారుతుంది. మనకు మొదటి కంటే ఆదాయం కూడా ఎక్కువనే ఉంది, కలుపు తక్కువ పడుతుంది, కలుపు తక్కువ వచ్చి మనకు ఈల్డ్ ఎక్కువ వస్తున్నది. ఇప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ విషయంలో అంత ఆదాయం రాకుండే మనకు ఇప్పుడు ఆదాయం చాలా మంచిగానే ఉంది. సంవత్సరానికి 2-3 లక్షల వరకు మిగులుతుంది మాకు. మేము ఈ 4 సంవత్సరాలు అయింది డ్రిప్ వచ్చి. డ్రిప్ వచ్చిన వస్తుంది, మేము బాగా పంట తీసుకుంటాము. డ్రిప్ రాకముందు 1.5 ఎకరా వాడుతుండే, ఇప్పుడు డ్రిప్ అయిన తర్వాత 2 ఎకరాలు వాడుతుంది. దాని తర్వాత మేము టమాటా, కీరా, బీర్నీసు, క్యాప్సికము అన్ని రకాల పంటలు పెడుతున్నాము. మంచి దిగుబడి వస్తున్నది, దానివల్ల మేము బాగుపడుతున్నాము. మా పిల్లల చదువులు మంచిగా వెళ్తున్నాయి. 2 రూములు ఉండే ఇప్పుడు 4 రూమ్ల ఇల్లు కట్టుకోగలిగినాము. పోయిన సంవత్సరం 5 లక్షల పంట దిగుబడి వచ్చింది. ఈ డ్రిప్ వచ్చిన తర్వాత మాకు మంచి అవకాశం ఉంది. డ్రిప్ లేనప్పుడు కొద్దిగా మాకు ఉత్పత్తి తక్కువగా ఉండేది కరేపాకు. ఇప్పుడు మాకు డ్రిప్ ఉండడం వలన మామూలుగా 5 ఎకరాలు పారేది 15 ఎకరాలు పారుతుంది. దాదాపు 8-9 టన్నులు ఎక్కువ పెరిగింది, ఎక్కువ ఆదాయం వస్తుంది డ్రిప్ వలన. మాకున్న ఆయిల్ పంప్ తోటకి ఫ్లడ్ ఇరిగేషన్లో తడిపే వాళ్ళం అండి. ఇది వచ్చి 6వ సంవత్సరం ఆయిల్ పంప్ అండి. ఇది మేము చేసేది 6వ సంవత్సరం అండి. 4వ సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ చేయించడం అనే ఉద్దేశంలో డ్రిప్ చేయించామండి. అప్పటికి దిగుబడి ఏంటంటే నార్మల్గా 1 ఎకరానికి 2 టన్స్ వచ్చిందండి 4వ సంవత్సరం మీద. 6వ సంవత్సరం వచ్చేటప్పటికి ఫెర్టిగేషన్ కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ట్యాంక్ కట్టించామండి, చేసామండి. 1 ఎకరానికి 2 టన్నులు వచ్చిన 4వ సంవత్సరంలో 1 ఎకరానికి 2 టన్నులు వచ్చిన దిగుబడి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 8-8.5 టన్నులకు వచ్చిందండి. మాకైతే జనవరి 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మాకు క్రాప్ ఇయర్ కింద మేము తీసుకున్నామండి. అదే వేజ్లో లెక్కేస్తే బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన దిగుబడి ఆల్రెడీ ఇప్పటికే వచ్చిందండి. ఈ దగ్గర నుంచి ఇంకా 5 మాసాలు ఉందండి. 5 మాసంలో చెట్టు దగ్గరికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 70-80 కేజీలు ఇంకా బంచి వచ్చే అవకాశం ఉందండి. 1/2 టన్ అటు ఇట్లో 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. వస్తుందండి, కంపల్సరీ వస్తుందండి. దశల వారీగా మైక్రో ఇరిగేషన్ క్రింద ప్రతి సంవత్సరం 2 లక్షల హెక్టార్ల భూమిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏపీఎంఐపి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మన రాష్ట్రంలో ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా పొందటానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఇంకా ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతులు దీని ద్వారా ఇంకా లబ్ధి పొందటానికి అవకాశం ఉంది కాబట్టి దీని మెయింటెనెన్స్ మీద శ్రద్ధ చూపించాలి. అంటే ఏదైతే దీంట్లో ఇంప్లిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయో వాటి మీద, వాటి మెయింటెనెన్స్ మీద శ్రద్ధ చూపించాలి. తర్వాత పూర్తిగా ఉత్పత్తి పెరగటానికి దాన్ని ప్రొఫెషనల్ వేలో, ప్రొఫెషనల్ పద్ధతిలో దాన్ని వాడుకోవటం కూడా నేర్చుకోవాలి. ఇలా చేయడం మూలాన వ్యవసాయ రంగానికి మైక్రో ఇరిగేషన్ ద్వారా మంచి అభివృద్ధి చెందటానికి వీలుగా ఉంటుంది. రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవటానికి వీలుగా ఉంటుంది. రైతుల యొక్క జీవన స్థితిగతులు మారడానికి వీలుగా ఉంటుంది. రైతులు దీన్ని సరిగా ఉపయోగించుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. వ్యవసాయ రంగంలో నీటి పొదుపు, ఇంధన పరిరక్షణ రెండు విప్లవాత్మక పరిణామాలకు దారితీశాయి. దీనివలన ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దుర్భిక్షం, నీటి కొరతతో బాధపడిన రైతులు తమ పొలాలకు ఖచ్చితమైన నీటిపారుదలని ఇవ్వగలుగుతున్నారు. రానున్న కాలంలో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి ఇంకా ఎక్కువ భూమి రానున్నందున మరింత విస్తారంగా పూల తోటలు, పండ్ల తోటలు, మొక్కల పెంపకం ఆంధ్రప్రదేశ్లో ఊపందుకోవటం వాస్తవ రూపం దాల్చనుంది.